హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు నేను టమాటా ఎగ్స్ చేస్తున్నాను, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దారండి. చూడండి, నేను 1/2 కిలో టమాటా తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4 ఎగ్స్ తీసుకున్నాను, ఉప్పు, పోపు దినుసులు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానాన్ని చూద్దాం. ఆయిల్ వేస్తున్నానండి, తప్ప ఆయిల్ సరిపోతుందండి కర్రీకి. మనం ఎండుమిరపకాయలు 1/2 తురుకు వేసేసుకుందాం, పోపు దినుసులు అండి సరిపోతుంది అండి. పచ్చిమిర్చి వేసేసుకుందాం, వెంటనే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా మనం ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేలా కలిపేసుకొని 1-2 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచేద్దామండి. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకుందామండి. చూడండి, మనకి ఆనియన్ కొంచెం ఎర్రగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకుందాము, 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. చూడండి, పసుపు వేసాక కూడా కొద్దిసేపు మగ్గనిద్దామండి. చూడండి, మనకి ఆనియన్స్ మగ్గిపోతుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మనకి పచ్చి వాసన పోవాలి కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించేసుకుందాము. చూడండి, మనకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మంచి వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మనం టమాటా యాడ్ చేసేసి పూత పెట్టేసి 5 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. ఇప్పుడు మనం 5 నిమిషాలు అయింది కదండి టమాటా వేసి, మనం కలిపేసుకుందాము. చూడండి, ఇలా పెట్టబడిపోతుంది టమాటా మూత, మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు వేస్తున్నానండి, 1 స్పూన్ ఉప్పు వేసానండి నేను 1/2 కిలో టమాటాకి. ఉప్పు వేసిన వెంటనే మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా కలిపేసి మళ్ళీ 1-5 నిమిషాలు మనం ఈసారి సిమ్లో పెట్టేసి వదిలిపెడదామండి. మొత్తం గుజ్జుగుజ్జుగా మెత్తగా ఉడుకుతుంది. చూద్దామండి ఒకసారి కర్రీని. చూడండి, చక్కగా టమాటా మెత్తగా ఉడికిపోయింది. మళ్ళీ హైలో పెట్టాను సిమ్లో నుంచి. చూడండి టమాటా. చూడండి, నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కోసాను కంటే సరిపోతుంది. ఈ కారం పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే గుడ్లు వేసేసుకుందామండి. మనం సిమ్లో పెట్టుకుందామండి. చూడండి, 4 కోడిగుడ్లు కొట్టేస్తున్నా, 1/2 కిలోకి 4 గుడ్లు సరిపోతాయి. చూడండి, ఇలా మనం గుడ్లు మొత్తం కొట్టిన తర్వాత సిమ్లో పెట్టి 2 నిమిషాలు అలా వదిలేద్దామండి. గుడ్లు కొట్టి వేసిన తర్వాత 1-5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేద్దామండి. ఆ తర్వాత మనం కలుపుకుందాం. కర్రీ చూద్దామండి. చూడండి, మన ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసుకుందాం. దీంట్లో గరం మసాలా అలాంటి ఏమి వేయకుండా చక్కగా ఎలాంటి గరం మసాలా లేకుండా ఫ్రెష్గా వండాను. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. నా కర్రీ మీకు
కంపల్సరీగా నచ్చిద్దని ఆశిస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ లేకుండా చక్కగా చేశాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ అండి.